ఇంకో క్వశ్చన్ అండి, బాత్రూమ్ల గురించి సార్ని సార్ దగ్గర క్లియర్ తీసుకున్నాము. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, మామూలుగా అంటే మా ఇంట్లో ప్రజెంట్ లేరు, వేరే మా కస్టమర్ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఓల్డ్ పీపుల్ నియర్లీ 76 అబో వాళ్ళు ఉన్నారు. వాళ్లకు బాత్రూమ్లు కావాలి, మేమేం చేస్తామంటే అటాచ్డ్ బాత్రూమ్ లోపలనే ఇస్తాము. అక్కడ ఉన్న ప్లేస్ వచ్చేసి బయట వచ్చేసి కొంచెం ప్లేస్, మీరేమంటారంటే బయట నుంచి ఇంటి చుట్టూ తిరిగేంత ప్లేస్ ఉండాలంటారు. మేము ఆ బాత్రూమ్ బయటకు పెట్టుకుంటే ఇంటి చుట్టూ తిరిగే ప్లేస్ ఉండదు, అప్పుడు మేము ఖచ్చితంగా ఇంట్లోనే ఇవ్వాల్సి వస్తుంది. మీరేమో బాత్రూమ్ అనేది ఇంట్లో ఉండకూడదు అంటారు, ఆ పెద్ద మనుషులు బయటకు వెళ్ళి వచ్చేంత ఓపిక వాళ్ళకు ఉండదు. ఓకే, దానికి మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు బాత్రూమ్స్ ఇంటి లోపల ఉండొద్దు అని ఫస్ట్ వీడియోస్లో స్టార్ట్ చేసిందే నేను. అసలు మలమూత్ర విసర్జన ఇంట్లో ఉండొద్దు అని చెప్పి నేను 100% చెప్తా, అది శాస్త్రాల్లో కూడా ఉంది. అయితే మలమూత్ర విసర్జన అనేది కంప్లీట్ ఊరి బయటికి వెళ్ళాలంట, ఊరి లోపల కూడా కాదు, ఊరి బయటికే వెళ్ళాలనేది మీకు పాత పుస్తకాల్లో దొరుకుతాయి. రాను రాను ఈ సిటీ కల్చర్ ఏమైపోయింది అంటే మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి, కాబట్టి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కాంపౌండ్ లో ఒక మూలకు పాడేసేయడం జరిగింది. సో రాను రాను స్థలాలు కూడా ఏమైతాయి అంటే పెద్ద పెద్ద స్థలాల నుంచి చిన్న చిన్న స్థలాలకు వచ్చేసినాయి, స్థలాలన్నీ చిన్నగా అయిపోయినాయి. సో ఇట్లాంటి కండిషన్ లో మనం కుదిరితే కాంపౌండ్ లో పెట్టుకోవచ్చు. కాంపౌండ్ లో పెట్టి మనకు రౌండ్ తిరిగే ఆప్షన్ ఉంటే చాలా మంచిది. కొన్ని సందర్భాలలో కుదరకపోతే నేను కూడా మినిమం కాంపౌండ్ కి టచ్ కాకుండా సెట్ బ్యాక్ లో ఇచ్చేస్తాను. అట్లా ఇవ్వడం వల్ల ఇంటికి ఎక్స్టెన్షన్ లో నేను బయట ఇచ్చేస్తాను, దాని వల్ల ఇంటి ప్యూరిటీ అనేది దెబ్బతింది, ఇల్లు 100% ప్యూర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు అవుట్ సైడ్ కుదరనప్పుడు అంటే ఇట్లాంటి కండిషన్స్ లో కుదరనప్పుడు మనం సింపుల్ గా ఏం చేస్తామంటే ఇంటి లోపలనే ఇస్తాం, ఎక్కడ ఇవ్వాలనేది మా కండిషన్స్ ఉంటాయి. దానికి సింపుల్ రూల్ ఏంటంటే బ్రహ్మసూత్రం మీద రావద్దు, సోమసూత్రం మీద రావద్దు, యోని సూత్రం మీద రావద్దు, కర్ణసూత్రం మీద రావద్దు, నాగసూత్రం మీద రావద్దు. ఈ సూత్రాలు అవన్నీ కూడా మనం ప్లస్ అండ్ ఇంటూ చేస్తే 4 మూలలు 4 సెంటర్స్ ఒక రింగ్, దాని తర్వాత డోర్ ఆపోజిట్ లైన్ రాకుండా మనం దీన్ని ఏర్పాటు చేస్తే అంతగా ఇబ్బందులు ఉండవు అని చెప్పు. ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పాయింట్ క్లియర్ అయిపోయినట్టేనా? ఓకే, ఈ పాయింట్ క్లియర్. ఓకే, సో ప్రేక్షకులందరికి అర్థమైంది కదా. సో ఇట్లాంటి ఎన్నో అంశాలు నేను గతంలో చెప్పాను, చాలా మంది వీడియోస్ చూడడం లేదు. మీరు మా హరివాస్తు ఛానల్లోని అన్ని వీడియోస్ చూస్తే 100% మీరు పరిపూర్ణమైన వాస్తు నేర్చుకోవచ్చండి. ఓకేనండి, థ్యాంక్ యూ.